వేమలవాడ పట్టణంలోని ఓ షాపులో పూజా సామాగ్రి విక్రయాల పేరిట అనధికారిక ఆయుర్వేదిక భస్మాలను తయత్తులను అమ్ముతున్నారన్న సమాచారంతో సిసిఎస్ పోలీసులు నిర్వహించిన దాడులలో విస్తుపోయే నిజాలు వెలువడ్డాయి. వేమలవాడ పట్టణంలోని తిప్పాపూర్ బ్రిడ్జి వద్ద ఉన్న విఘ్నేశ్వర పూజా స్టోర్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన దాడులలో పూజా సామాగ్రి ముసులు అనధికార ఆయుర్వేద భస్మాలు మూలికా వైద్యాలు విక్రయిస్తున్న వైరం బయటపడింది. అనధికారికంగా ఎలాంటి లైసెన్స్ లేకుండా ఆయుర్వేదిక పొడులతో పాటు మూలికా వైద్యాలను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు తెలిపింది. విఘ్నేశ్వర పూజా స్టోర్స్ లో నిల్వ ఉన్న సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా దాడుల సమాచారం తెలుసుకున్న ఆయుర్వేద ముసుకులు అక్రమ వ్యాపారం చేస్తున్న వేములవాడ పట్టణంలోని పలు పూజా భస్మాల వ్యాపారులు అప్రమత్తమై తమ దుకాణాలను మూసివేశారు. దాడులలో సిసిఎస్ ఎస్ఐ శ్రీనివాస్ తో పాటు హెడ్ కానిస్టేబుల్ కాండ్ల తిరుపతి, కానిస్టేబుల్ శ్రీనివాస్ అక్సర్ తదితరులు ఉన్నారు.